अंदर की नमस्कार अभी प्रतिरोज उदय लगाने जगन बाधुड़ों बाधुड़ वाल मर रूप में पेद मध्य तरगति विद्यार्थुन पैन पड़े नवरत्ना चप्पन भाग में अम्मी पधका जगन वाला दाने रूप में क्रत बाधु मन मन वेपना असले करंट लेक विद्यार्थुन कोवत्तुलु पेट्टुकोनि चदुवुतुन्न लांदर्लु पेट्टुकोनि चदुवुतुन्न रोजुल्लो अम्मवडि पदकानिकि कोत्त कोणंलो कोत्तगा एं चेप्पालो तेलियनि भाषल्लो गाडा करंटुनि तीसुकोच्चि अम्मवडि पदकानिकि लिंक चेशारु జగనన్నకు తెలిసింది ఒకటే లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది ఒకటే జనాల పైన ఎలా పీడించుకుని తినాలనేది ఒకటే ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంగా చేసుకుని ఇవాళ మరొకసారి కరెంట్ రూపంలో పేదలపైన మధ్యతరగతిపైన అందరిపైన కూడా ఇవాళ కరెంట్ రూపంలో బాధుడే బాధుడి కింద చేస్తున్నారు వాళ్ళు పొద్దునే లేచి అమ్మయ్య అనుకుంటానికి లేకుండా కరెంట్ దానికి లింక్ చేస్తూ 300 యూనిట్లు దాటితే వాళ్ళ అమ్మఒడి కత్తిరిస్తామని పేదలకు వచ్చే దాంట్లో కొత్త రేషన్ కార్డు తీసుకుంటే కానీ కొత్త జిల్లాకి ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే కానీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటే కానీ మీకు అమ్మఒడి రాదని చెప్పి వాళ్ళ మధ్యతరగతి దిగువ తరగతి ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జగనన్నని కోరేది ఒకటే నేను ఏమండి వాళ్ళ మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు టీవీ చూసే అర్హత లేదా లేకపోతే ఫ్రిడ్జ్లు పెట్టుకుని కొంచెం చన్నీళ్ళు తాగాల్సిన వాళ్ళకి ఆ అధిగడ తీసేస్తారా ఇంకోటి అండి ఇవాళ మీరు డిజిటలైజేషన్ చదువంతగా డిజిటలైజేషన్ అంటున్నారు ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లోనూ వైఫై బాక్స్ ఉంటుంది మీరు కరెంట్ కత్తిరింపులు చేయాలా లేకపోతే వైఫై డిస్ట వైఫైని ఆపుకోవాలా లేకపోతే ఫ్రిడ్జ్లు ఆపుకోవాలా టీవీలు ఆపుకోవాలా లేకపోతే ఇవాళ ప్రజలు తమ బంధాన్ని చేసుకోబోగా మీరు ఎలాంటి కోతలు విధిస్తారు మీరు రేపు వాళ్ళపైన ఇంకే బాధుడే బాధుడి కింద ఇంకే కొత్త బాధుడు ఏం చేస్తారని చెప్పి వాళ్ళు అందరూ కూడా దయనీయ పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం కనీసం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి విద్యార్థులకి ఎడ్యుకేషన్ గురించి కానీ ఇవాళ స్కూళ్ళల్లో అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా కరోనా వచ్చిన దగ్గర నుంచి అందరు కూడా ఆన్లైన్ కలటం మొదలుపెట్టారు అంటే ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయిపోయింది ఇవాళ సామాన్యుడు ఏమీ వాడకుండా ఖాళీకి ఇల్లు పెడితేనే 150 రూపాయలు మినిమం కరెంట్ బిల్ కట్టాల్సిన పరిస్థితిలో ఉంటే ఇవాళ జగనన్న ప్రభుత్వం వచ్చేసి 300 యూనిట్లు దాటకూడదు దాటితే మీకు రావాల్సిన అమ్మఒడి రాదు ఏమి రాదని చెప్పి ఇవాళ ఇంత కఠిన నిబంధనలు జగన్ చెప్పింది ఏంటంటే నవరత్నాలు వస్తే కనుక రాష్ట్రం అంతా సుభిక్షంగా సుపరిపాలన అందిస్తారని ఏంటంటే ఈయన అందించేది అన్నిటికీ కోతలు పెడుతున్నాడు ఈయన పెద్ద కోతలు రాయడి తప్పితే అందరిపైన పనులు ఈయన కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఆయన రూపాయి జేబులోకి వెళ్ళటం నిన్న కాదు మొన్న కొత్తగా విద్యాశాఖ మంత్రి గారు వచ్చారు ఆయనకి బొత్త అంటాం పలకటం రాదు ఆయన పేరు ఆయన తినక పలకమనండి ఆయనకి రాని కాదు రాదు అలాంటి ఆయనకి తీసుకెళ్ళి విద్యాశాఖ ఇచ్చాడు ఆయన వాళ్ళు ఏదో కొత్త పాలసీ తీసుకొచ్చాడు అమ్మఒడికి ఏంటంటే ఆయన డబ్బు ఆయన జేబులోకి వెళ్ళడానికి కోసం ఈ రాష్ట్ర మంత్రులు ఎంతకైనా దిగజారుతారు రేపు ఇలాంటి మరిన్నెన్నో బాధలు తీసుకొస్తారనే భయం కూడా ప్రజల్లోకి రేకెత్తా ఉంది కాబట్టి ప్రజలు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆలోచించుకోవాల్సింది ఒకటే పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం అందించింది ఈ ప్రభుత్వం మన పొట్టలు ఎలా లూటీ చేస్తుంది సంక్షేమం ఎలా తీసుకొస్తాను అన్నదే అందరం కూడా ఆలోచించాల్సిన ఒక టైం ఏర్పడింది మరొకసారి ప్రజలందరూ కూడా డీజిల్ బాధ్యత అయిపోయింది కరెంటు బాధ్యత అయిపోయింది ఇప్పుడు ఈ కరెంట్ డీజిల్ తీసుకొచ్చి రేపు మీ ఇంట్లో 2-వీలర్ ఉండడానికి లేదు మీరు పెట్రోల్ 10 లీటర్ల కన్నా నెలలో 10 లీటర్ల కన్నా ఎక్కువ కట్టేస్తే ఆ బాధ్యుడు కూడా మీకు వేసేస్తామని చెప్పే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది మరొకసారి ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.